ఏపీ తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ప్రజలకు ఏనుగులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు ఏ క్షణంలో ఎవరి మీద ఎలా విరుచుకుపడతాయో అని సరిహద్దు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా గడిచిన వారం రోజుల్లో జరిగిన ప్రాణ నష్టంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు అలుముకున్నాయి. 3 రోజుల వ్యవధిలో ఏకంగా 3 ఏనుగులు పొట్టన పెట్టుకున్నాయి. మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడులోని కృష్ణగిరి వద్ద రైతును ఏనుగులు తొక్కి చంపాయి. ఇక గురువారం అర్ధరాత్రి కుప్పం మండలం పర్తిచేను సప్పానికుంట గ్రామాల్లో భీభత్సం సృష్టించిన ఏనుగులు ఒక మహిళను మరో వృద్ధుణ్ణి దారుణంగా చంపేశాయి. కుప్పం ఏరియా తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో తరచూ ఏనుగుల దాడుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గుడిపల్లి మండలంలోని సంగణపల్లి, పెద్దపర్తికుంట, కుప్పం మండలంలోని మల్లనూరు, అడవి బుడుగూరు, పర్తిచేను గ్రామాల్లో తరచూ ఈ ఏనుగులు సంచారం అధికంగా ఉంటోంది. ఏనుగులు గుంపులు గుంపులుగా వస్తూ పంటలను తొక్కి తిని నాశనం చేస్తుంటాయి. కానీ గత వారం రోజులుగా గుంపులో నుంచి విడిపోయిన 2 ఏనుగులు మాత్రం అందుకు భిన్నంగా ప్రజల మీద దాడులకు దిగుతున్నాయి. గజ ఘీంకారాలతో ప్రజలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. రాత్రి సమయంలో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. గురువారం రాత్రి కూసురు, పైపల్యం మీదుగా వచ్చిన ఏనుగులను తమిళనాడుకు మళ్లించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బాణాసంచా పేల్చుతూ డప్పుల శబ్దంతో దారి మళ్లించేందుకు యత్నించారు. కానీ అవి తమిళనాడు వైపు కాకుండా మల్లనూరు వైపు మళ్లడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కూలీ పనుల కోసం రైలులో బెంగళూరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వెళుతున్న మహిళలపై ఒక్కసారిగా ఏనుగులు విరుచుకుపడటంతో మహిళలు పరుగులు తీశారు. ఉషా అనే ఒక మహిళ మాత్రం ఏనుగులకు బలైపోయింది. మిగిలిన మహిళలు ఏనుగుల దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మరోవైపు సప్పానికుంటలో శివలింగం అనే రైతు పొలం నుంచి వస్తుండగా ఏనుగులు తొక్కి చంపేశాయి. రెండు ఏనుగు వచ్చి ఒక అమ్మనే చెడిపించేసి మల్లానూరుకు ఆ పక్క రైల్వే ట్రాక్ క్రాస్ అయ్యి ఆ పక్క ఇంకొక సప్పానికుంటలో ఇంకొక పెద్ద ఆయన 77 సంవత్సరము ఆయన చెడిపించేసింది. ఈ ఎందుకు ఇట్లా జరిగిందంటే ఫారెస్ట్ రోడ్లో వచ్చిరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరి జనాలకు వచ్చి అడ్వర్టైజ్మెంట్ సరిగా జనం ఏమంటే వాళ్ళు ఏమో అక్కడక్కడ చెప్పి వచ్చిందని వాళ్ళ జనాలు దాన్ని ఊరికే సైలెంట్గా పోయి వచ్చిరి. దీనికి ఇప్పుడు ఒక ఇది అంబులెన్స్ బండి మాదిరి ఏమైనా ఒక అలారమా అది ఇది వచ్చి ఇంకా కొంచెం జనాలు హుషారుగా అయినట్లే ఆ మాదిరి ఇంకా ఏమైనా చెప్పి ఉంటే జనాలు 100% సేఫ్గా ఉంటుంటారు అందు తెలుసుకుని ఉంటారు. మళ్ళీ అట్లా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు అలారం కొట్టి జనాలకు ఆ విషయం పోయి టోటల్గా చేరైనట్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫారెస్ట్ రోడ్లో మేము అది కోరుకున్నాం.